నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ క్యాపిటల్ 2లో ఇన్వెస్ట్ చేసినటువంటి కొంతమంది కస్టమర్స్ మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు రాజేష్ అండి. రాజేష్ గారు. శ్రీజ అండి. శ్రీజ గారు, ఓకే. ఎలా ఇన్వెస్ట్ చేశారు ఇక్కడ, మీ నమ్మకం ఎలా కుదిరింది చెప్తారా? ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము డెవలప్మెంట్ చూసామండి. ఇక్కడ మ్యాంగో ట్రీ చూసాము, ఎకో ఫ్రెండ్లీ చూసాము. ఎందుకంటే మనం సిటీలో పొల్యూషన్ చాలా చూసాము, ఇక్కడ పొల్యూషన్ ఫ్రీ ఏరియా. సో పిల్లలతో వచ్చిన ఇక్కడ మంచి టైం స్పెండ్ చేసుకోవచ్చు, అండ్ యాదగిరిగుట్టకు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ దగ్గరలో ఉన్నాయని ఇవన్నీ చూసుకున్నాము. ప్లస్ జేఎస్ఆర్ సంస్థ అంటే చాలా చిన్న సంస్థ కాదు, సో ఆ నమ్మకంతోనే వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది మేడం. సో ఏమనిపించిందండి ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడికి ఎంటర్ అవ్వగానే మీ ఫీలింగ్ ఏంటి శ్రీజ గారు? చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ వాతావరణం చూస్తే చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంది. ప్లస్ పిల్లల్ని తీసుకుని రావడం ఫస్ట్ టైం ఈరోజు. వీళ్ళు కూడా చాలా నచ్చిందని చెప్తున్నారు పిల్లలు. ఇన్వెస్ట్ చేశాం ఇక్కడ, మార్కెటింగ్లో కూడా జాయిన్ అయ్యాం ఈరోజు. మీరేం చేస్తుంటారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ అండి. సో మీ ఇద్దరం కూడా డిసైడ్ అయ్యి మార్కెట్లో జాయిన్ అవుదాం, జిఎస్ఆర్ గ్రూప్లో ఫ్యామిలీలో పార్ట్ అవుదామని ఈరోజు డిసైడ్ చేసుకున్నాం అనమాట. వండర్ఫుల్ అండి. సో ఇన్వెస్ట్ కూడా చేశాను అన్నారు కాబట్టి ఎంత ఇన్వెస్ట్ చేశారండి? మేము 150 స్క్వేర్ ఫీట్ తీసుకున్నాం అండి. అందులో తీసుకుంటే అప్రిసియేషన్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ డిప్రిసియేషన్ విషయం అయితే మర్చిపోవాలి. అప్రిసియేషన్ విషయంలో కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే జిఎస్ఆర్ గ్రూప్లో డెవలప్మెంట్స్తో పాటే మనకు తెలిసిపోతుంది అప్రిసియేషన్ ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది. డౌన్ ది లైన్ ఒక 2-3 ఇయర్స్లో మనకి ఇంకా మొత్తం డెవలప్ అయిపోయిన తర్వాత ఇంకా దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అనమాట. అలా ఉంటుంది సిచ్యువేషన్. సో మీలాగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా? 100%గా మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక జిఎస్ఆర్ గ్రూప్ సన్సిటీలోకి రండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. సేఫ్, సెక్యూరిటీ, ఎకో ఫ్రెండ్లీ, 100% అష్యూరెన్స్. ఎండి సార్ చాలా గొప్పవారు, మాటల్లో చెప్పలేం. నేను ఇప్పుడు 3-4 టైమ్స్ చూశాను. అసలు యాక్చువల్లీ ఫస్ట్ కొనాలనుకోలేదు, జాయిన్ అయ్యామని వచ్చాం. చూశాక మా వారిని నేను చాలా కొనాలి, ఇక్కడ తప్పకుండా కొనాలి పిల్లల కోసం అని చెప్పి చెప్పాను, అందుకే తీసుకున్నాం. నమస్తే. నమస్తే అండి. మీ పేరు? తపస్వి అండి. తపస్వి గారు, సో చెప్పండి ఎలా అనిపించింది ఇక్కడ ఫస్ట్ మీరు అడుగు పెట్టిన వెంటనే మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మంచిగా గ్రీనరీ చాలా మంచిగా ఉంది. మంచిగా మొత్తం కాంపౌండ్ వాల్ ఉంటుంది విత్ ఆర్చ్తోని, 30-40-60 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది. ఇంకా వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. ఇంకా కాటేజెస్ అండ్ వీకెండ్ హోమ్స్ అవన్నీ కూడా బాగుంటాయండి ఇక్కడ. మేము ప్లాట్ బుక్ చేసుకున్నాము ఇక్కడ. ఎంత, ఏ సైజ్ ప్లాట్ బుక్ చేసుకున్నాం? 180 స్క్వేర్ యార్డ్స్ బుక్ చేసుకున్నామండి ప్లాట్ వచ్చేసి. సో చాలా బాగుందండి. మీరు కూడా ఇన్వెస్ట్ చేయచ్చు. అయితే ఇక్కడ మీరు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు రకరకాల చోట్ల కూడా మీరు ఎంక్వైరీ చేసి ఉంటారు. సో వాటికి జేఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు చేపట్టినటువంటి ఈ క్యాపిటల్ 2 ప్రాజెక్ట్కి ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? ఇంత డెవలప్మెంట్ అయితే మాకు కనిపించలేదండి. సో జేఎస్ఆర్ సన్ సిటీలో వచ్చేసి చాలా రియలిస్టిక్గా అన్నీ మాకు అన్నీ చెప్పినవన్నీ కూడా ఇక్కడ ఉండడం చూసామండి మేము. సో మేము తీసుకోవడం అనేది జరిగిందండి. నమస్తే అండి. మీ పేరు? సబిత. సబిత గారు, సో చెప్పండి ఎలా ఉంటుంది అనుకుంటున్నారండి ఫ్యూచర్లో? ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసేసారు, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగానే మంచినే ఉంటుంది, మంచినే ఉంటుంది అనుకుంటున్నాను. సార్ మీ పేరు? సోమేశ్వరరావు అండి. ఏం చేస్తుండే? మహోమ్ కన్స్ట్రక్షన్ మెకానికల్ ఇంజనీర్, రిటైర్మెంట్ అయినా. మహోమ్ కంటే సువర్ణ భూమి కూడా చెక్ చేసాం. ఆల్ ప్లాట్ల కంటే నాకు జేఎస్ఆర్ సన్ సిటీ మంచిగా అనిపించింది, అందుకే బుక్ చేసుకున్నాం మేడం. 180 స్క్వేర్ యార్డ్స్. సో అప్రిసియేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారండి ఫ్యూచర్? ఫ్యూచర్లో 100% అందరికీ బాగుంటుంది, అందరూ వెల్ఫేర్ తీసుకోవాలని నా కోరిక అండి. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళ అభిప్రాయాలు మనం చూసాం కదండి. డెఫినెట్గా ఎవరైనా, వీళ్ళైనా మీరైనా ఎవరైనా కూడా ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే దాని గురించి చాలా పరిశోధన చేస్తారు. ఎలా ఉంటుంది ఫ్యూచర్లో, ఇది ఎలా ఉంటుంది, మనకి ఎలా ఎంత నమ్మకాన్ని ఇది ఇస్తుంది ఈ ప్లాట్ అనేది డెఫినెట్గా ఆలోచిస్తారు. అలా ఆలోచించే ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్స్ అందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. మరి మరిన్ని డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.